వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి రసం చేసుకోవడానికి మసాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఎనిమిది ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి రెబ్బలు ఐదు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని పౌడర్లా చేసుకోవాలి గిన్నెలో రెండు పండిన టమాటాలను వేసుకొని మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత వాటర్ని పోసుకోవాలి రెండు ఎండుమిర్చిల్ని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొన్ని ఆనియన్ ముక్కలు కరివేపాకు వేసుకొని గిన్నెని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి రసం బాగా మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి కొంచెం మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న రసాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిలు కొంచెం జీలకర్ర కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసాన్ని దానిలోకి పోసుకోవాలి చికెన్ కర్రీలోకి కానీ చికెన్ ఫ్రైలోకి కానీ ఈ రసం చాలా బాగుంటుందండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి